పాలెస్తినా మధ్య శాంతికి రెండు రాజ్యాల ఏకైక పరిష్కారమని అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ అభిప్రాయపడ్డారు. పాత ప్రతిపాదనను మరోసారి తెరపైకి తెచ్చారు. అటు ఇజ్రాయెల్ భద్రతకు కట్టుబడి ఉన్నామని వెల్లడించారు. గజా పునర్నిర్మాణానికి బైడెన్ హామీ ఇచ్చారు. ఇజ్రాయెల్ పాలెస్తినా మధ్య 11 రోజుల పాటు జరిగిన పోరులు తీవ్రంగా నష్టపోయిన గాజా పునర్నిర్మాణానికి పూర్తి స్థాయి సహాయ సహకారాలు అందిస్తామని అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ హామీ ఇచ్చారు. అలాగే జెరూసలేంలో ఇరు వర్గాల మధ్య జరుగుతున్న అంతర్గత ఘర్షణలు తక్షణమే ముగిసేలా చర్యలు చేపట్టాలని ఇజ్రాయెల్ని కోరినట్లు తెలిపారు. శుక్రవారం పశ్చిమాసియా ఘర్షణలపై మాట్లాడుతూ పాలస్తీనా సమస్యకు రెండు స్వతంత్ర రాజ్యాల పరిష్కారమే ఉత్తమమని చెప్పారు. ఇజ్రాయెల్ సరసన స్వతంత్ర పాలస్తీనా రాజ్యం ఏర్పాటు చేయడమే ఆ ప్రాంతంలోని ఘర్షణలకు ఏకైక పరిష్కారమని స్పష్టం చేశారు. అలాగే జెరూసలేంలో మత కలహాలను ఆపాలని ఇజ్రాయెల్కు చెప్పినట్లు అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ తెలిపారు. అయితే ఇజ్రాయెల్ భద్రత పట్ల తమ నిబద్ధత విషయంలో ఎలాంటి మార్పు లేదన్నారు. ఇజ్రాయెల్ ఉనికిని నిస్సందేహంగా గుర్తించినప్పుడే ఈ ప్రాంతంలో శాంతి నెలకొంటుందని స్పష్టం చేశారు. రెండు దేశాలు జెరూసలేం తమదంటే తమదని యుద్ధం చేసుకుంటున్న సంగతి తెలిసిందే. రెండు వారాల క్రితం ఇజ్రాయెల్పై పాలస్తీనా గాజాలోని హమాస్ తీవ్రవాద సంస్థ రాకెట్ దాడి చేసింది. వందలాది రాకెట్లను ప్రయోగించింది. ఇజ్రాయెల్ తన క్షిపణి విధ్వంసక వ్యవస్థతో వాటిలో చాలా వాటిని నాశనం చేసింది. ఆ తర్వాత గాజా లక్ష్యంగా ఇజ్రాయెల్ కూడా మిసైళ్ల వర్షం కురిపించింది. ఈ క్రమంలో భారీ సంఖ్యలో ప్రాణ నష్టం సంభవించింది. ప్రపంచ దేశాల పిలుపుతో పాటు ఈజిప్ట్ మధ్యవర్తిత్వంతో రెండు దేశాలు కాల్పుల విరమణకు అంగీకరించాయి. ఈ క్రమంలోనే ఇజ్రాయెల్తో పాటు సార్వభౌమాధికారాలు గల పాలస్తీనా ఏర్పాటు అనే రెండు దేశాల పరిష్కారం అంతర్జాతీయ దౌత్య పరిష్కారంగా ఉన్నదని అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ గుర్తు చేశారు. ఇజ్రాయెల్ పాలస్తీనా మధ్య దశాబ్దాలుగా కొనసాగుతున్న వివాదానికి జెరూసలేంను ఉమ్మడి రాజధానిగా ప్రకటించి రెండింటినీ సార్వభౌమ రాజ్యాలుగా గుర్తించడమే ఏకైక పరిష్కార మార్గమన్న ప్రతిపాదన ఉంది. అయితే అమెరికా మాజీ అధ్యక్షుడు ట్రంప్ మాత్రం ఆయన హయాంలో ఏకపక్షంగా ఇజ్రాయెల్కు పూర్తిస్థాయి మద్దతు ప్రకటించడం తీవ్ర విమర్శలకు దారితీసింది. ఆయనకు సలహాదారుగా ఉన్న ఆయన అల్లుడు జేట్ కుష్నర్ ఈ సమస్య పరిష్కారానికి రెండు రాజ్యాల ప్రతిపాదనను అంగీకరిస్తూ ఓ బిల్లును రూపొందించారు. అయితే అందులో పాలస్తీనాకు పాక్షిక సార్వభౌమాధికారాన్ని కల్పించారు. పాలస్తీనా భద్రతను ఇజ్రాయెల్ చేతుల్లో పెట్టడంతో అప్పుడు సమస్య పరిష్కారం కాలేదు. ఇజ్రాయెల్ ప్రధాని జెంజమిన్ నెతన్యాహు దీన్ని సమర్థించగా పాలస్తీనా నేతలు తిరస్కరించారు. తాజాగా బైడెన్ మాత్రం పూర్తి స్థాయి సార్వభౌమాధికారం కలిగిన రెండు రాజ్యాలు ఏర్పాటు చేయాలని ప్రతిపాదించడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.